చరిత్రలో ఎన్నడూ లేనంతగా బీసీలకు రాజకీయ గౌరవం దక్కిందన్న, ప్రతి బీసీ ఇంటికి ఆర్థిక లబ్ధి చేకూరిందన్న, ప్రతి బీసీకి భరోసా లభించిందన్న అందుకు ఒకే ఒక వ్యక్తి కారణం. ఆ వ్యక్తే వెనుకబడిన వర్గాల వేగుచుక్క, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బీసీల వరప్రదాత, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన జన నేత, మనందరి ప్రియతమ నేత అయినటువంటి మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి వేదిక మీద ఆసీనులైనటువంటి నాయకులకు నా నమస్కారాలు. అలాగే ఈరోజు బీసీ మహాసభకు తరలివచ్చినటువంటి నా బీసీ అన్నదమ్ములకు, నా బీసీ అక్కచెల్లెములందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. బీసీలనగానే మన అందరికీ గుర్తొచ్చేది మహాత్మా జ్యోతిరావు పూలే గారు. మరి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూలే గారితో పాటు ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటున్నారు మన బీసీలు. పూలే గారు అంటరానితనం పోవాలని, కుల వివక్షను నిర్మూలించాలని, బలహీన వర్గాల వారి బానిసత్వ సంకెళ్లను తెంచాలని 18వ శతాబ్దంలోనే పూలే గారు పోరాడారు. 150 ఏళ్ల కిందట జ్యోతిరావు పూలే గారు ఏవైతే పోరాటాలు చేశారో, మరి సరిగ్గా ఈనాడు మన జగనన్న ఈ 3.5 ఏళ్ల కాలంలో ఇవన్నీ కూడా ఈరోజు ఈ ఆశయాలు నెరవేరుస్తూ ఇదిగో ఈరోజు ఈ వేదిక మీదున్న, ఈ వేదిక ముందున్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా నిలువెత్తు సాక్ష్యము అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎప్పటి నుండో అణగారిన వర్గాలుగా మిగిలిపోయిన మనకు ఈరోజు ఆత్మగౌరవాన్ని ఇచ్చినటువంటి నాయకుడు మన జగనన్న. అంబేద్కర్ గారు, పూలే గారు లాంటి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఆశయాలకు ఈరోజు సామాజిక విప్లవం అని రావాలని వాళ్ళు ఏదైతే ఆకాంక్షించారో, ఈరోజు సరిగ్గా మన జగనన్న సామాజిక విప్లవ సృష్టికర్త అని నేను అంటాను. 4 ఏళ్ల కిందట ఏదైతే ఏలూరు బీసీ గర్జనలో మన ముఖ్యమంత్రి గారు బీసీ డిక్లరేషన్ లో బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అని ఏదైతే చెప్పారో, ఈరోజు బ్యాక్ బోన్ గా మనందరినీ కూడా ముందుకు నడిపిస్తున్నటువంటి నాయకుడు మన జగనన్న అని తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకు చేతగానిది ఈరోజు 3.5 ఏళ్లలో మన జగనన్న చేతల్లో చేసి చూపిస్తున్నారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారు సీఎం గారు బయలుదేరారు, ఓటు బ్యాంకు అందరూ కూడా లోపల పంపించవలసిగా కోరుతున్నాం, బయట ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రాంగణంలోకి కావాల్సిగా కోరుతున్నాం, పోలీసు వారు బయట ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లోపలికి పంపించవలసిగా కోరుతున్నాం. చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తే ఈరోజు మన జగనన్న బీసీల గుండెల్లో చోటు సంపాదించుకొని ఈరోజు మనందరికి కూడా మేలు చేస్తా ఉన్నారు. వెనుకబడిన కునానకు చంద్రబాబు వెన్నుపోటు పడిస్తే ఈరోజు అదే వెనుకబడిన కులాలకు ఈరోజు జగనన్న వెన్ను దన్నుగా నిలిచారు. ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారు అంటూ చంద్రబాబు నాయుడు గారు పిల్లనిచ్చిన మామకు ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో, అదే విధంగా బీసీలు బీసీలు అంటూ చంద్రబాబు నాయుడు గారు మన బీసీలందరికీ కూడా వెన్నుపోటు పొడిచారు. మరి మీ అందరికీ తెలుసు, చంద్రబాబు బీసీల తోకలు కత్తిరిస్తానని అవమానించాడు, తోలు తీస్తా అని దెబ్బ బీసీలందరినీ కూడా దెబ్బతీశాడు, అంత చూస్తానంటూ ఎలా బెదిరించాడో మనందరికీ తెలుసు. సంగతి తేలుస్తా అని చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చిన విషయాలు మీ అందరికీ కూడా తెలుసు. నోరెత్తితే చాలు
బీసీలను ఏ విధంగా అవమానించాడో అందరం కూడా చూశాము. ఎన్నికలు వస్తే చంద్రబాబు నాయుడు గారికి బీసీలు గుర్తొస్తారు. ఒక్కసారి చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి 5 ఏళ్ల పాలనలో బీసీలకు సంక్షేమానికి ఖర్చు చేసింది ఎంతో తెలుసా? కేవలం 19,000 కోట్లు మాత్రమే. అదే 3.5 ఏళ్లలో జగనన్న ప్రభుత్వంలో జగనన్న ఎంత ఖర్చు చేశాడో తెలుసా? జగనన్న 1,63,000 కోట్లు జగనన్న ప్రభుత్వం 3.5 ఏళ్లలో ఖర్చు చేసింది. అంటే ఎక్కడ 19,000 కోట్లు చంద్రబాబు ప్రభుత్వము, ఎక్కడ జగనన్న ప్రభుత్వము? ఇదా బీసీలంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత చిన్న చూపు అర్థమవుతా ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారికి రాజ్యసభ సీట్లంటే ఓన్లీ ధనం ఉన్న వాళ్ళు, సంపన్న వర్గాల గురించే చంద్రబాబు నాయుడు గారు ఆలోచించేవాళ్ళు. అదే మన జగనన్న ఈరోజు రాజ్యసభ సీట్లన్నీ కూడా సగానికి పైగా ఈరోజు మన బీసీలకు ఇచ్చాడు. అందుకే మన జగనన్న బీసీ బాంధవుడు, మన జగనన్న బీసీ బాంధవుడు. చంద్రబాబు నాయుడు బీసీల పట్ల రాబందువు అని తెలియజేస్తా ఉన్నాను. ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడు బీసీలతో ఓట్లు వేయించుకోవడము, ఆ తర్వాత బీసీలను మోసం చేయడము. అందుకని నేనంటాను, ఈ మహాసభ ద్వారా, ఇక్కడున్న బీసీలందరి ద్వారా, కబర్దార్ చంద్రబాబు అని చంద్రబాబు నాయుడిని హెచ్చరిస్తున్నారు. మోసం చేయటము, బీసీలను జగనన్న ప్రభుత్వంలో మోసం చేయటము మీ తరం కాదు చంద్రబాబు నాయుడు గారు అని హెచ్చరిస్తున్నాం. మొన్న చూసినట్టయితే స్థానిక ఎన్నికల్లో మన జగనన్న మన బీసీల కోసము, ఎస్సీల కోసము 176 జీవోని జగనన్న ప్రభుత్వం తీసుకొస్తే ఆ జీవో తప్పని, అది కరెక్ట్ కాదని టీడీపీ వాళ్ళు ఏ విధంగా కోర్టుకెళ్లారో మీ అందరికి కూడా తెలుసు. అందుకే ఈ మధ్య కూడా చూశారు చంద్రబాబు నాయుడు గారు బాధుడే బాధుడని ఒక కార్యక్రమం పెట్టి మా టీడీపీ వాళ్ళు జనాల్లోకి వస్తే బాధుడే బాధుడని మళ్ళీ వచ్చారని జనం ఏ విధంగా నవ్వుకుంటున్నారో మనం చూస్తా ఉన్నాము. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ఇదేం కర్మ అంటూ ఓ కార్యక్రమం పెట్టారు. మరి టీడీపీ వాళ్ళే ఇదేం కర్మ టీడీపీ అనుకొని హేళన చేస్తున్న పరిస్థితులు మనం అంతా కూడా చూస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు, నేను విజనరీ, 20 ఏళ్ల ముందు చూపు నాకు ఉంది అని మాట్లాడుతూ ఉంటారు. మరి 20 ఏళ్ల ముందు చూపు ఉన్నటువంటి విజనరీ అని అతనే చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు, మరి 23 సీట్లు వచ్చినప్పుడు ఆయన విజనరీ ఏమైంది? ఈ మధ్య అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఇది నాకు చివరెన్నిక, లాస్ట్ ఎలక్షన్ అంటున్నాడు. ఖచ్చితంగా ఆయన విజనరీ మాత్రం ఈ విషయంలో కరెక్ట్ గా వర్కౌట్ అవుతుంది అని చెప్పి సందర్భంగా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ఇది చివరెన్నిక కాబట్టి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారి విజనరీ కరెక్ట్. ఎన్నికలంటే మనమంతా గుర్తొస్తాము, లేదంటే చంద్రబాబు నాయుడు గారు బీసీలం గుర్తురాము. అందుకే నేను అంటాను, చంద్రబాబు నాయుడు గారు బీసీల ద్రోహి. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో బీసీలకు ఏదైనా చేశాడంటే మోసం చేశారు. చంద్రబాబు నాయుడు గారిని చరిత్ర కూడా క్షమించదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందుకే నేను అందరినీ కూడా పిలుపునిస్తా ఉన్నాము, మనకు ఇంత మంచి చేసినటువంటి జగనన్నకు బీసీలందరం కూడా అండగా ఉండాలి. జగనన్న చేసినా చేస్తున్న మంచిని ప్రతి ఊరా చెప్పాలి, ప్రతి వాడా చెప్పాలి. నేను మీకు పిలుపునిస్తున్నాను, అని మీ అందరికి కూడా పిలుపునిస్తున్నాను. ఈ రాష్ట్రంలో జగనన్న చేసిన మంచిని ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఊరిలో చెప్పాలి. చివరిగా ఈ మధ్యకాలం మనం చూస్తా ఉన్నాము ఏంటంటే దుష్ట చతుష్టయము. ఒక ఫెయిలియర్ సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే ఒక ఫెయిలియర్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్, ఇద్దరు మూకుమ్మడిగా కలిసి వచ్చిన జగనన్నను ఏమీ చేయలేరు. ఎందుకో చెప్పనా? ఎందుకంటే ఆ సూర్యచంద్రులు ఏకమైనా, భూమి ఆకాశాలు ఒక్కటైనా, 4 దిక్కులు కలిసి వచ్చినా, కరడి కెరటాలు ఆగిపోయినా, జగనన్న గెలుపుని ఎవరూ ఆపలేరు అని తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి జగనన్నకు మీ అందరికీ నా కృతజ్ఞతలు. జై జగనన్న. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.